వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కవితకు అస్వస్థత, దీన్దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలింపు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కూటమి సరికొత్త తీర్మానం. ఇది ప్రజాపాలన అంటారా గుంపు మేస్త్రి, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన పద్మన్న. ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన ఫ్రెంచ్ ప్రభుత్వం. బీజేపీకి మద్దతుగా వైసీపీ, కూటమిలో చీలక తథ్యం అంటున్న వైఎస్ జగన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆమెను జైలు అధికారులు ఢిల్లీలోని దీనదయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. కవిత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వైద్యం అందించేందుకు జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. దాదాపు 4 నెలలుగా జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఆమెకు నిరాశ ఎదురవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ విధానాలు పనితీరుపై మంత్రులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 2.5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇసుక పాలసీని రద్దు చేసిన ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలిపింది. త్వరలో కొత్త ఇసుక పాలసీ విధి విధానాలు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరోవైపు మహిళలకు ఫ్రీ బస్సు అమలు చేసే ప్రణాళికలను కూడా కేబినెట్లో చర్చించారు. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది. గెలిచిన ఎమ్మెల్యేలమైన మమ్మల్ని వదిలేసి ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులను అన్ని కార్యక్రమాలకు పిలుస్తున్నారని తాజాగా జరిగిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, బోనాల చుక్కల పంపిణీ కార్యక్రమంలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు ఆహ్వానం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికార మదంతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి పైన, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు సంబంధించి కనీస సమాచారం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ పాలన సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు జూలై 26, 2024 నుంచి ప్రారంభం కానున్నాయి. 11 వరకు జరగనున్న ఈ సమ్మర్ ఒలింపిక్స్లో పాల్గొనడానికి క్రీడా ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడాకారులు ఆసక్తి చూపుతున్నారు. ఆయా దేశాల క్రీడాకారులు తమ సత్తాను చూపించి తమ దేశాలకు పతకాన్ని సాధించడం కోసం ప్యారిస్లో అడుగుపెట్టనున్నారు. అయితే ఫ్రాన్స్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఒలింపిక్ క్రీడల నిర్వహణపై ఉంది. ఇప్పటికే ఒలింపిక్ ఈవెంట్ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ క్రీడలు జరిగే ప్రాంతంలో డ్రోన్తో దాడి చేస్తామనే బెదిరింపుల నేపథ్యంలో ఇప్పటికే ఫ్రెంచ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఒలింపిక్ ప్రారంభ వేడుకల వేదికలో మార్పు చేసింది. ఈసారి స్టేడియంలో కాకుండా సెన్ నదీ తీరం వద్ద నిర్వహిస్తున్నారు. ఒలింపిక్స్ క్రీడలను వీక్షించడానికి హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేసింది. జాతీయ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కేంద్రంలో టీడీపీ కీలకంగా మారుతుంది. అదే సమయంలో రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు. తాజాగా పెద్దల సభలో బీజేపీకి వైసీపీ మద్దతు పైన చర్చలు మొదలయ్యాయి. ఎన్డీఏలో టీడీపీ లేని సమయంలో మద్దతుగా నిలిచిన జగన్ ఇప్పుడు ఇస్తారా లేదా అనేది చర్చగా మారింది. ఈ సమయంలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ఇప్పుడు ఏపీ నుంచి టీడీపీ, జనసేన, ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు వైసీపీకి రాజకీయ పెద్దెద్దులు. తాజాగా లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలో వైసీపీ మద్దతు బీజేపీ కోరగానే వైఎస్ఆర్సీపీ అంగీకరించింది. దీనితో అనుమానాలు మొదలయ్యాయి కూటమి ప్రభుత్వంలో. ఇక ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.